అందరికీ నమస్కారం ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం ఈరోజు మన టాపిక్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఆఫర్లీ ఇంగ్లీష్ పేపర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫర్లీ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సీనియర్ ఎంటర్ ఇంగ్లీష్ అనేటువంటిది మోడల్ పేపర్ మనకి కనిపిస్తుంది ఈ మోడల్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి డిస్కస్ చేద్దాము దీంట్లో సెక్షన్ ఏ మాత్రమే మనకి మారడం జరిగింది అంతా కూడా కామన్గా ఉంది సెక్షన్ ఏ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎన్ని లెస్ల నుంచి ఏమీ వస్తున్నాయి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం ఇది ఈ మోడల్ పేపర్ అనేటువంటిది ఈనాడు ప్రతిభ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఒకసారి చూద్దాం చూడండి దీంట్లో మనకి సీనియర్ ఎంటర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఇది మోడల్ పేపర్ టైము త్రీ అవర్స్ మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ ఇవన్నీ కామన్ సెక్షన్ ఏ అనేటువంటి దాంట్లో ఫస్ట్ మనకి ఫస్ట్ రోమ నుంచి మనకి యానిటేషన్స్ అనేటువంటి ఉంటాయి యానటేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ టెన్ టు ఫిఫ్టీన్ లైన్స్ ఈచ్ అనేటువంటిది కామన్గా ఉంటుంది నాలుగు మార్కులు ఒకదానికి నాలుగు మార్కులు చెప్పిన రెండు మార్కులు రెండు వస్తాయి ఎనిమిది మార్కులు మొత్తం ఇక్కడ ఇది మామూలుగానే ఉంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు లెసన్ నుంచి నాలుగు లైన్ అనేటువంటివి వచ్చేవి అంతకుముందు మనకి నాలుగు లెసన్ నుంచి నాలుగు యానిటేషన్ లైన్లు వచ్చేవి కానీ ఇక్కడ ఏమైందంటే రెండు లెసన్ నుంచే నాలుగు యానిటేషన్ లెస్ అనేటువంటివి వచ్చాయి అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ది ఎవరి వర్క్ మస్ట్ బి బిఏ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ విల్ ఎట్ వీఆర్ కమాండెడ్ టు వర్క్ ఇన్సాంట్లీ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటువంటి లెసన్ నుంచి యానిటేషన్ లైన్ ఇది ఇక రెండో చూద్దాం రీడింగ్ మీకైతే ఫుల్ మ్యాన్ కాన్ఫిడెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్ ఇది ఆఫ్ స్టడీస్ నుంచి వచ్చినటువంటిది అంటే ఫస్ట్ నుంచి ఇదేమో ఫస్ట్ లెసన్ ఈ రెండో ఫస్ట్దేమో రెండో లెసన్ వర్క్ విత్ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ బై లవ్ దేర్ ఈజ్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ స్లేవ్స్ ఇది కూడా సీక్రెట్ ఆఫ్ లవ్ సీక్రెట్ ఆఫ్ వర్క్ సారీ సీక్రెట్ ఆఫ్ వర్క్ అని నెక్స్ట్ స్టడీ సరు సర్ డిలైట్ ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ ఇదేమో హాఫ్ స్టడీస్ నుంచి ఇక్కడ చూడండి మనం చూస్తే ఫస్ట్ యానిటేషన్ లైన్ ఏమో సీక్రెట్ ఆఫ్ వర్క్ లెసన్ నుంచి వచ్చింది తర్వాత ఏమో హాఫ్ స్టడీస్ నుంచి వచ్చింది మూడవది మళ్ళీ సీక్రెట్ ఆఫ్ వర్క్ నాలుగోదేమో హాఫ్ స్టడీస్ ఇలాగా ఒకే ల్యాసన్ నుంచి రెండు యానిటేషన్ లైన్ ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో మనం రాయవలసినవి ఏంటంటే రెండు రాయాలి ఈ నాలుగు ఆటల్లో మనం రాయవలసినవి ఎన్ని రెండు రాయాలి అయితే మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఒకటేమో సీక్రెట్ ఆఫ్ వర్క్ నుంచి రాసుకుని రెండోది హాప్ స్టడీస్ నుంచి రాసుకుంటే కనుక మనకి మార్కులు ఎక్కువ వచ్చేలాగా అవకాశం అనేటువంటిది ఉంటుంది ఒకే ల్యాసం నుంచి రెండు రాయకుండా ఒకే ల్యాసం నుంచి ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఒకే ల్యాసం నుంచి రెండు కూడా విలువిడిగా క్వశ్చన్స్ అదితే కనుక ఒకే క్లాస్ నుంచి రెండు రాయించుకోవడానికి ఇక్కడ సరే చూడండి ఇక్కడ నాలుగు వచ్చేవి నాలుగు ల్యాసం నుంచి నాలుగు యానటేషన్లు అనేవి వచ్చేవి కానీ ఇప్పుడు రెండు లెసన్ల నుంచే నాలుగు యానిటేషన్లు వస్తున్నాయి అనమాట రెండు లెసన్ల నుంచే నాలుగు యానిటేషన్లు వస్తున్నాయి దీంట్లో మనం రెండు రాయాలి ఇక పోయిట్రీ చూద్దాం పోయిట్రీలో యానిటెడ్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ టెన్ టు ఫిఫ్టీన్ లైన్స్ ఈచ్ ఇక్కడ కూడా నాలుగు యానిటేషన్ లైన్లు వస్తాయి రెండు రాయాలి ఒకదాని నాలుగు మార్కులు చెప్పినా ఎనిమిది మార్కులు అనమాట అప్ మై ఫ్రెండ్ అనేటువంటిది టేబుల్ నుంచి వచ్చింది దాల్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఎయిట్ అనేటువంటిది ఏమో బెల్డర్స్ నుంచి వచ్చింది అలాగే మూడవది ఇన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అనేటువంటిది టేబుల్ స్టాండ్ లెటర్స్ డు వర్క్ యాజ్ వెల్ అనేటువంటిది ఏమో బిల్డర్స్ నుంచి వచ్చింది ఇక్కడ చూడండి రెండేమో బిల్డర్స్ లెస్ బిల్డర్స్ పొయ్యి నుంచి రెండు యానిటేషన్ లైన్లు టేబుల్ స్టాండ్ అనేటువంటి దాని నుంచి రెండు యానిటేషన్ లైన్లు వచ్చినాయి అనమాట అదో ఇప్పుడు ఏం చేస్తాం మనం దీంట్లో అంటే రెండు రాయాలి కాబట్టి ఒకటేమో టేబుల్ స్టాండ్ రాసుకుని రెండోది బిల్డర్స్లోంచి యానిటేషన్ లైన్ రాసుకోవాలి అర్థమైందండి ఈ విధంగా మనం నాలుగు యానిటేషన్ లైన్లో నుంచి రెండు రాయాలి ఇవి కూడా మనకి ఏం చేశారంటే పోయిటరీలో రెండే లెసన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రెండు లెసన్ల నుంచి ఏం చేశారంటే ఒక్కో లెసన్ నుంచి రెండు యానిటేషన్ లైన్లు తీసుకోవడం జరిగింది అంటే పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది పాడవకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ఇక్కడ ఒకే లెసన్ నుంచి రెండు యానిటేషన్ లైన్లు మళ్ళీ ఇంకో లెసన్ నుంచి రెండు యానిటేషన్ లైన్లు తీసుకోవడం జరిగింది నాలుగు అట్లలో మనం రెండు రాయాలన్నమాట ఇవి టేబుల్ స్టాండ్ నుంచి రెండు యానిటేషన్ లైన్లు అలాగే బిల్డర్స్ నుంచి రెండు ఉన్నాయి అనమాట దీంట్లో మనం రెండు రాయాలి నెక్స్ట్ చూద్దాం చూడండి రోమన్ నెంబర్ త్రీ ఇది క్వశ్చన్స్ ఉంటాయి ప్రోజ్ నుంచి ప్రోజన్ నుంచి క్వశ్చన్స్ అనమాట దీనిలో చూస్తే ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టెన్ టు ఫిఫ్టీన్ లైన్స్ ఇచ్చ ఉంది ఇక్కడ మనకి దీంట్లో కూడా నాలుగు క్వశ్చన్లు వస్తాయి నాలుగు క్వశ్చన్లు మనం రాయవలసినవి రెండు రాయాలి ఒక్కోదానికి నాలుగు మార్కులు చెప్పిన ఎనిమిది మార్కులు అనమాట ఇక్కడ వాట్ అకార్డింగ్ టు బ్యాక్ అన్ థీమ్ ఆఫ్ ద ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ రెండోది స్వామి వివేకానంద అంటే ద సీక్రెట్ ఆఫ్ వర్క్ నుంచి వచ్చినటువంటి క్వశ్చను నెక్స్ట్ది హౌ టు స్టడీస్ క్యూర్ ద డిసీజ్ ఆఫ్ మైండ్ ఇది కూడా హాఫ్ స్టడీస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్కింగ్ లైక్ ఏ మాస్టర్ నాట్ నాట్ యాజ్ ఏ స్లేవ్ అనేటువంటిది ఏమో ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అంటే హాఫ్ స్టడీస్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి అలాగే సీక్రెట్ ఆఫ్ వర్క్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి దీంట్లో మనం రెండు క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలన్నమాట అది మనం సింగిల్ ఆన్సరే ప్రిపేర్ అయితే గనక హాఫ్ స్టడీస్ నుంచి ఒక ఆన్సర్ రాస్తాము అలాగే ద సీక్రెట్ ఆఫ్ వర్క్ నుంచి ఒక ఆన్సర్ అనేది రాయడం జరుగుతుంది అనమాట ఆ విధంగా రాసుకోవాలి లేదు విడివిడిగా చెప్తే కనుక డైరెక్ట్గా మీకు ఏ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో దానికి డైరెక్ట్గా మీరు విడిగా చదివినటువంటి ఆన్సర్ ఈజీగా రాసేయిచ్చట అంటే ఒకే లెసన్ నుంచి రెండు మళ్ళీ ఇంకో లెసన్ నుంచి రెండు అనేటువంటిది రావడం జరుగుతుంది అనటేషన్ లైన్లో ఎలాగైతే ఇచ్చారో అలాగే క్వశ్చన్లు కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి ఈ ప్యాటర్ సెక్షన్ ఏ మాత్రమే మారింది మనకి సెక్షన్ ఏ మాత్రమే మారింది ఇక నెక్స్ట్ నాలుగోది రామన్ నెంబర్ ఫోర్కి వచ్చేటప్పటికి దీంట్లో చూడండి ఏమైంది ఇక్కడ రామ నెంబర్ ఫోర్లో వైట్ యాజ్ వర్డ్స్ వర్త్ కన్సిడర్ నేచర్ టు బే గుడ్ టీచర్ ద టేబుల్ స్టాండ్ అనేటువంటి పోయంలోంచి వచ్చింది ఇది వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ పోయం ద బిల్డర్స్ బిల్డర్స్ అనేటువంటి పోయం తర్వాత చూడండి డూ యూ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ బికమ్ వైజ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేచర్ వై ఇది ద టేబుల్ స్టాండ్ జస్టిఫై ద టైటిల్ ద బిల్డర్స్ ఇక్కడ కూడా పోయిటరీ నుంచి ఏం చేశారు రెండు పోయమ్స్ ఏ తీసుకోవడం జరిగింది దాంట్లో ఏమైంది రెండేమో టేబుల్ స్టాండ్ నుంచి ఇచ్చారు క్వశ్చన్స్ రెండేమో బిల్డర్స్ నుంచి ఇవ్వడం అనమాట దీంట్లో మనం బిల్డర్స్ నుంచి ఒక క్వశ్చను టేబుల్ స్టాల్ నుంచి ఒక క్వశ్చను రాస్తే వీలుగా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం నాలుగు లెసన్లు ఇచ్చేవి రెండు లెసన్లు ఇవ్వడం జరిగింది నాలుగు లెసన్ల నుంచి నాలుగు యానిటేషన్ లైన్లు నాలుగు లెసన్ల నుంచి నాలుగు క్వశ్చన్లు అలా వచ్చేవి కానీ ఇప్పుడు ఏమైందంటే రెండు లెసన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు లెసన్ల నుంచే క్వశ్చన్స్ అనేటువంటిది పెంచారనమాట ఒకటి పోయి రెండు ఇస్తున్నారు ఇది ఇక్కడ ప్యాటర్న్ ఇక్కడ నా డీటెయిల్ చూడండి నా డిటైల్లో మూడు క్వశ్చన్లు వచ్చేవి మనకి చాయిస్ ఉండేది అంటే అలా కాకుండా రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది దీంట్లో క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్ ఒకటి నెక్స్ట్ ఏమో టామ్ అండ్ హక్ అనేటువంటి వ్యక్తులు మేజర్ రోల్స్ ఏదైతే ఉందో దాని డీటెయిల్గా రాయమంటున్నారు ఇక్కడ మేజర్ రోల్స్ అన్నా అలాగే మెయిన్ ఈవెంట్స్ అన్నా మనం టోటల్ స్టోరీ అనేటువంటి దీంట్లో మనకు కనిపిస్తుంది చివరి దాంట్లో ఇక్కడ క్యా టామ్ సాయి యొక్క క్యారెక్టర్ అనేటువంటిది కనిపిస్తుంది ఇంచుమించు రెండు ఆన్సర్లు కూడా దగ్గరగా ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఈ టామ్ అనేటువంటి వ్యక్తి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు హక్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రతి దాంట్లో చివరి వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఇంచుమించి రెండు ఆన్సర్లు కూడా దగ్గరగా ఒకేలా ఉంటాయి దీంట్లో మనం ఏం చేయాలంటే ఒకదానికి ఆన్సర్ రాస్తే సరిపోతుంది నా డిటెల్ నుంచి ట్వంటీ ఫైవ్ లైన్స్ అనేటువంటిది రాయాలి ఇది ఎనిమిది మార్కుల క్వశ్చన్ అర్థమైందండి చూడండి మనకిక్కడ సెక్షన్ ఏ మాత్రమే మారింది సెక్షన్ ఏ సెక్షన్ ఏ అనేటువంటిది ఒకటే మారింది ఇక్కడ ప్రోజులో రెండు లెషన్ల నుంచి నాలుగు యానటేషన్ లైన్లు పోయిట్రీలో రెండు పోయమ్స్ నుంచి నాలుగు యానటేషన్ లైన్లు అలాగే ఐఏ ప్రోజ్ లెసన్ నుంచి రెండు రెండు ప్రోజ్ లెసన్ నుంచి నాలుగు క్వశ్చన్లు రెండు పోయిట్రీ పోయమ్స్ నుంచి ఏమో నాలుగు క్వశ్చన్లు అనేటువంటివి రావుతుంది నా నా ద అడ్వాంచర్స్ ఆఫ్ టామ్స్ హైర్ నుంచి ఏమైంది అంటే రెండు క్వశ్చన్లు రావడం జరిగింది ఒకటి క్యారెక్టర్ ఆఫ్ టామ్స్ అయ్యర్ ఒకటి నెక్స్ట్ ఏమో మేజర్ రోల్స్ ప్లేయిడ్ బై టామ్ అండ్ హక్ అనేటువంటి వ్యక్తులు మేజర్ రోల్స్ ఏం ప్లే చేశారు అనేటువంటి దాంట్లో దీంట్లో మనం రైవల్స్ ఉండాలి రెండు ఒకటి రాయాలి ఎయిట్ మార్క్స్ అనమాట ఇది నెక్స్ట్ చూద్దాం చూడండి సెక్షన్ బి అనేటువంటి దాంట్లో మనకు పాసేజ్ ఉంటుంది సెక్షన్ బి ఇదంతా మోడల్ పేపర్ ఎలాగైతే ఉందో పబ్లిక్ పేపర్ అలాగే ఉంది అందుకే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం మనం ఇక్కడ రమ నెంబర్ సిక్స్త్లో మనకి పాసేజ్ జనరల్ పాసేజ్ అటువంటి ఒకటి ఉంటుంది మనకి ఇది కానీ ఇది పాత మోడల్లోనే ఉంది ఇది ఇక్కడ ఐదు క్వశ్చన్స్ ఉంటాయి పాసేజ్ చూసి మనం ఐదు అట్లకి ఆన్సర్లు రాయాలి ఇక రోమన్ నెంబర్ సెవెన్కి వచ్చేటప్పటికి నాందిటైల్ నుంచి పాసేజ్ అనమాట ఇది రోమన్ నెంబర్ సెవెన్ నుంచి నానిటెల్ పాస్ పాసేజ్ అనమాట జాక్సన్ ఐలాండ్ ఈ యొక్క టామ్ హక్ అనేటువంటి వ్యక్తి అలాగే జోహార్ పర్ అనేటువంటి వ్యక్తులు జాక్సన్ ఐలాండ్కి వెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ మనకి పారాగ్రాఫ్లో కనిపిస్తుంది నాన్ డిటైల్ నుంచి వచ్చినటువంటి పారాగ్రాఫ్ ఇది ఇది కూడా పాత మోడలే ఇంకా మార్పు ఏమి లేదు దీంట్లో దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ ఎయిత్ రామన్కి వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ అండ్ ట్రైబల్ ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ గురించి ఇవ్వడం జరిగింది ఇది సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ అనేటువంటి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది దీన్ని ఈ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ చూసి మనం మిగతాలో క్వశ్చన్స్ రాయాలి ఇది ఈ మోడల్ అంతా కూడా కామన్గానే పబ్లిక్ కానీ ఉంది అంటాను దీంట్లో మార్పు ఏమి లేదు నెక్స్ట్ చూడండి మనకి దాంట్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తర్వాత నైన్త్ లో మనకి నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది నైన్త్ రమన్లో నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్ స్కూల్ సప్లైస్ గురించి ఇక్కడ ఒక నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బార్గ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ బార్గ్రాఫ్ చూసి మనం దీనికి ఉన్నటువంటి ఆ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇక నెక్స్ట్ సెక్షన్ సి సెక్షన్ సిలో మనకి లెటర్ రైటింగ్తో స్టార్ట్ అవుతుంది రమన్ నెంబర్ టెన్ ప్రమ నెంబర్ టెన్లో లో లెటర్ రైటింగ్ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఏం లెటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం మనం చూడండి రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ లోకల్ న్యూస్ పేపర్ డైలీ డెస్క్రైబింగ్ బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అనేటువంటిది బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది దీనికి చాయిస్లో అండ్ రైట్ ఏ లెటర్ ఆఫ్ ఎస్ఐ పోలీస్ ఆన్ దీజింగ్ యూటీజింగ్ గురించి ఇవ్వడం జరిగింది రెండు కూడా అఫీషియల్ లెటర్స్ ఇంతకుముందు మనకి మోడల్ పేపర్లు ఎలా ఉండేది అంటే ఒకటి అఫీషియల్ లెటర్ ఉండేది రెండోది పర్సనల్ లెటర్ ఉండేది అఫీషియల్ లెటర్ ఒకటి పర్సనల్ లెటర్ ఒకటి ఉండేది కానీ ఇక్కడ ఏమైందంటే రెండు కూడా అఫీషియల్ లెటర్లు ఇవ్వడమే జరిగింది అనమాట దీంట్లో ఒకటి రాయాలి మనం గుర్తుపెట్టుకోండి ఈ రెండర్లో ఒకటి రాయాలి రెండు కూడా అఫీషియల్ లెటర్స్ ఇవన్నీ కూడా పర్సనల్ లెటర్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు అది ఒకటి మారింది చేంజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసేటప్పటికి రోమ నెంబర్ లెవెన్లో డిస్క్రైబింగ్ ప్రాసెస్లో ఇక్కడ ప్రిపేరింగ్ వెజ్ నూడిల్ వెజ్ నూడిల్స్ అనేటువంటిది వెజ్ నూడిల్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏమో ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది మనకి వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో ఎలక్ట్రిసిటీ బిల్ గురించి ఉండటం జరిగింది మనకి ఇది ఒకటి ఇది కామన్గానే రెండు వస్తాయి దీంట్లో ఒకటి రాయల్ మనం ఇది మామూలుగానే ఉంది ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ ట్వెల్త్లో ప్రిపేర్ కరికులం వీటి అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ కరికులం వీటి అనేటువంటిది దీంట్లో డీటెయిల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది దీంట్లో మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా రాయడానికి దీంట్లో పేర్లు మొత్తం అన్నీ కూడా పర్సంటేజ్లు అన్నీ ఇవ్వడం జరిగింది ఇది సీవీ రాయాలి మనం ఇది మామూలుగానే ఉంది నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఫిల్లింగ్ ఫామ్స్ రామ నెంబర్ థర్టీన్లో ఫిల్లింగ్ ఫామ్స్ అనేటువంటి ఉంటాయి ఇక్కడ మ్యాటర్ అనేటువంటి దేనికి సంబంధించింది డిపాజిట్ ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇదేంటంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఫామ్ ఇవ్వడం జరిగింది చూడండి పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఫామ్ ఇవ్వడం జరిగింది దీన్ని అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని బట్టి దీన్ని ఆన్సర్ చేయాలి ఇది మనకు తెలిసిందే నెక్స్ట్ వచ్చేటప్పటికి డైలాగ్ రైటింగ్ ఫోర్టీన్లో డైలాగ్ రైటింగ్ ఉంది డైలాగ్ రైటింగ్లో మనకి టీచర్ స్టూడెంట్ సంబంధించినటువంటి డైలాగ్ రైటింగ్ ఒకటి ఉంది ఇక్కడ నెక్స్ట్ ఏమో టెలిఫోనిక్ కన్వర్సేషన్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ పేరెంట్ గురించి ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఆ ప్రిన్సిపాల్కి పేరెంట్కి జరుగుతున్నటువంటి కన్వర్సేషను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఇవ్వటం సారీ డైలాగ్ రైటింగ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది అనమాట ఇక నోట్ మేకింగ్ ఫిఫ్టీన్త్ రామల్లో నోట్ మేకింగ్ ఉంటుంది మనకి ఫైవ్ మార్క్స్కి ఈ కలర్ గురించి ఈ నోట్ మేకింగ్ అనేటువంటి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దీన్ని చూసి మనం హెడ్డింగ్ పెట్టి అయితే ఉందో దీన్ని హెడ్డింగ్ పెట్టి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం రాయాలి అది మనకు తెలిసింది నెక్స్ట్కి వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ మ్యాచింగ్ మీనింగ్స్ ఇది కూడా దీంట్లో ఏమంటుందని మార్పు అనేటువంటిది లేదు మ్యాచింగ్ మీనింగ్స్ మనం ఏని జిబ్బీతో జతపరచాలి ఇక లాస్ట్ రోమన్కి వచ్చేటప్పటికి సెవెంటీన్ రోమన్లో స్ట్రెస్ అనేటువంటివి ఉంటాయి టెన్ వర్డ్స్ ఉంటాయి ఇక్కడ మనం రాయవర్స్ని ఏంటంటే ఫైవ్ మార్క్స్ అనేటువంటిది దీంట్లో ఇవ్వబడుతుంది ఫైవ్ రాస్తే సరిపోతుంది ఈ విధంగా పేపర్ మోడల్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ మోడల్ అంతా కూడా మనం గ్రహించాలి ఎందుకంటే దీంట్లో మారిందల్లా మనం చూస్తే సెక్షన్ ఏ అంటే క్వశ్చన్స్ ఉన్నటువంటి పార్ట్ యానిటేషన్స్ ఉన్నటువంటి పార్ట్ మాత్రమే మారింది అది అబ్జర్వ్ చేయండి మిగతాదంతా కూడా కామన్గా ఉంది పబ్లిక్ పేపర్ మోడల్లోనే ఉంది నెక్స్ట్ ఏంటంటే లెటర్ రైటింగ్లో ఒకటి పర్సనల్ లెటరు రెండోది అఫీషియల్ లెటర్ ఉండేవి కానీ రెండు కూడా అఫీషియల్ లెటర్లే ఈ మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది మనకు వచ్చేటువంటి ఆఫర్లీ పేపరు ఈ విధంగా ఉంటుందని మోడల్ పేపరు ఈ యొక్క ఈనాడు ప్రతిభ నెట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది మనకి దీని ద్వారా కొంత అవగాహన మీకు వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ పేపర్ మోడల్ ద్వారా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి దాని విధంగా ప్రిపేర్ అయ్యి ఏం రాయాలి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ